కోల్కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన హేయమైన మరియు దౌర్జన్యకరమైన సంఘటనకు సంఘీభావంగా ఆర్జీలోని ఛాతీ వైద్య విభాగంలో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ నివాసి యొక్క విషాద మరణం పట్ల ప్రగాఢ సంతాపం మరియు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల, స్విమ్స్ వైద్యులు, తిరుపతి ఐఎంఏ వైద్యులు మరియు పీజీ యూజీ వైద్య విద్యార్థులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రుయా ఆసుపత్రి ప్రాంగణం నుంచి రామకృష్ణ డీలక్స్ సర్కిల్ వరకు మెగా ర్యాలీ నిర్వహించారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ఒక ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ పీజీ చదివే అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. ఈ విధమైన ఘటన జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అయినా కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ ఎటువంటి రియాక్షన్ లేదు. ఈ రోజు ఇండియా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చారు. దీని మీద ఎవరైతే చేశారో వాళ్ళ కల్పిస్ తొందరగా పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష లేకపోతే మేమందరం కూడా స్ట్రైక్ దూరం రెడీగా ఉన్నాం. ఈ రోజు స్విమ్స్ కూడా ఎస్విఎంసీ డాక్టర్ తర్వాత ఎస్విఎంసీ ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ అందరం కూడా ఏకదాటిగా వచ్చి దీన్ని ఖచ్చితంగా నిరసిస్తున్నాం. డాక్టర్ ని చంపేసిన తర్వాత కూడా ఈ రోజు ఈ దేశ వ్యాప్తంగా ఈ జరుగుతున్న ర్యాలీలకి కరెక్టమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.